వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏం రుచి. మరి రాధిక గారు మన కోసం వెజ్ దాల్ రైస్ చేశారండి, గుమగుమలాడుతూ ఉండింది. శ్వేత గారు ఏం చేస్తారో కనుక్కుందాం. శ్వేత గారు ఇలా రండి. ఈరోజు మీరు మా కోసం ఏం వంట చేయబోతున్నారు? ఈరోజు నేను నాకు మరియు అందరికీ ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు. అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కలిసి ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది, చాలా ఎనర్జీ ఇచ్చేది కదా. హైలీ న్యూట్రిషియస్, వెరీ నైస్, వెరీ హెల్దీ. ఓకే, మరి దానికి ఏం కావాలో పదార్థాలు చెప్తారా? షూర్. దానికి కావాల్సిన పదార్థాలు గసగసాలు, నెయ్యి, కిస్మిస్, బాదాం, పిస్తా, క్యాషూనట్, ఖజూర్, షుగర్, ఇలాచీ, ఎండు కొబ్బరి, తురుము. శ్వేత గారు చెప్పండి, మీరు ఇందాక చెప్తున్నారు డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని, మరి చేయడం మొదలు పెడదాం. సో వేడెక్కిందండి బాన్లీ, మరి ముందు ఏం వేసుకోవాలి? నెయ్యి వేసుకునే ముందు ఒకసారి గసగసాలు మామూలుగా డ్రైగా ఫ్రై చేసుకుందామండి, జస్ట్ పచ్చివాసన పోవడానికి. వేయించుకోవడానికి చాలండి, చాలు. ఇప్పుడు ఏం చేయాలండి దీన్ని? దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. డేట్స్కి కొంచెం లూబ్రికెంట్ కావాలండి, పట్టుకోవాలంటే లడ్డు చేయాలంటే లూబ్రికెంట్ కొంచెం కావాలి, గట్టిగా ఉంటుంది కదా, స్టిఫ్నెస్ కోసం అండ్ టెక్స్చర్ కోసం, దానిపైన టెక్స్చర్ కోసం కావాలండి. లేదంటే కూడా అవసరం లేదు, దీని బదులు సబ్స్టిట్యూట్గా హనీ కూడా వేసుకుంటారండి. జస్ట్ కొంచెం 1.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసారు అంతే కదండి? అంతే అండి. సో షుగర్ కరిగిపోయిందండి, ఇప్పుడు మనము డేట్స్ వేసేద్దామండి. ఇందులో వేయండి. ఎంతసేపు వేపాలండి వీటిని? జస్ట్ కొద్దిగా దగ్గర అయ్యే వరకు, మెత్తబడే వరకు, కాస్త మెత్తబడే వరకు అంతే. జనరల్గా అంతే, అందరికీ ఇష్టం ఉంటుందండి. ఇంకా హైలీ న్యూట్రిషియస్ కాబట్టి తినచ్చు, వీక్లీ ట్వైస్ అన్నా తినచ్చు అండి. ఇప్పుడు రాధిక గారు మనసులో అనుకుంటున్నారు బాగా ఎక్సర్సైజ్ చేస్తే ఇలాంటివన్నీ తినొచ్చు కదండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక వేగా హెల్దీ ఫుడ్డే కదండి, అంటే దీంట్లో నెయ్యి ఒకటి యాడ్ చేసినారు, అది సబ్స్టిట్యూట్ కూడా చేసుకోవద్దని చెప్పినారు, చేసుకోవచ్చు. సో అప్పుడప్పుడు మంచిగా చేసి పెడుతుందండి. ఇది అయిపోయిందండి, మనం అనుకున్నట్టుగా అయింది కదండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కిస్మిస్ని లైట్గా వేగించాలి, ఎందుకంటే వీటితో వేగిస్తే ఇది అంత బాగా వేగదు అనమాట. దీన్ని సెపరేట్గా వేగించుకోవాలి, కొంచెం మెత్తగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. సో ఇది వేరే బౌల్లో తీసుకుందాం అండి. మరి యా తీసుకుందాం, తీయండి. ఇంకా చాలండి, ఇది మనం చేసేసుకుందాం. అది కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం. తీసేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇవన్నీ వేయించడం అయిపోయింది కదండి, వీటిని లడ్డూలుగా చుట్టాలి అంతే కదా? అవునండి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలండి. పిస్తా, బాదాం, కాజు. కాజు. ఇప్పుడు కిస్మిస్. అన్నీ మిక్స్ చేసుకోవడమే, చాలా ఈజీ అండి ఇది. ఇంకా అది తర్వాత రోల్ చేసేటప్పుడు అప్పుడు పెట్టేసుకొని పైన జస్ట్ లుక్ పర్పస్కి. ఇదేమో జస్ట్ మనకి స్మెల్ కోసం అండి. ఇప్పుడు లడ్డు చేసేటప్పుడు కాస్త నెయ్యి చేతికి రాసుకొని ఇలాగా లడ్డు చేసుకోవాలండి, అంటుకోకుండా ఉండడానికి మెయిన్గా. ఇది ఓవెన్లో కూడా చేసుకోవచ్చు అండి, ఓవెన్లో చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. టెంపరేచర్ కొంచెం లోగా పెట్టేసి చేసుకుంటే బాగుంటుందండి. ఇది యాక్చువల్గా బెంగళూరియన్స్ బాగా ఇష్టపడతారండి, అక్కడ ఫుడ్ ఇది యాక్చువల్గా. మేము అక్కడ ఉన్నప్పుడు మా ఓనర్ చేసేవాళ్ళు అనమాట. ఇది పైన జస్ట్ మనం కోకోనట్ కొంచెం గార్నిష్ చేసుకుందామండి, చల్లుకుంటే బాగుంటుంది. నీరజ గారు, ఇప్పుడు మనం తయారు చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి, ఇంకా మీరు టేస్ట్ చూడడం ఒకటి తక్కువ. శ్వేత గారు చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిందండి, మరి ఇది ఎలా చేసామో ఇంకొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ లడ్డూకి కావలసిన పదార్థాలు ఖర్జూరాలు, గసగసాలు, కాజు, కిస్మిస్, యాలకులు, పిస్తా, బాదాం, తురిమిన ఎండు కొబ్బరి, నెయ్యి, నీళ్లు, పంచదార. డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ వెలిగించాలి, దాని మీద మూకుడు పెట్టుకోవాలి. గసగసాలు వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయించాలి, అందులో పిస్తా వేయాలి, తర్వాత కాజు వేయాలి. పిస్తా కాజు బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి, అదే మూకుడులో నీళ్లు పోసుకోవాలి. 1 స్పూన్ పంచదార వేయాలి, పంచదార కరిగిన తర్వాత ఖర్జూరాలు వేయాలి, దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే మూకుడులో మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసి అందులో కిస్మిస్లు వేయించాలి, వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఖర్జూరాలు, పిస్తా, బాదాం, కిస్మిస్లు, ఇలాచీ వేయాలి.
వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత లడ్డూలుగా చేసుకోవాలి. వాటిపైన గసగసాలు కొబ్బరి వేయాలి. డ్రై ఫ్రూట్ లడ్డు తయారైనట్టే. నా పేరు ఉజ్వల, హైదరాబాద్. నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం ఇంట్లో వండుకునే క్యాబేజ్ కర్రీ వాసన రాకుండా ఉండాలంటే చిన్న చిన్న అల్లం ముక్కలు కోసి అందులో వేస్తే వాసన రాకుండా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. మరి రాధికారు చేసిన వెజ్ దాల్ రైస్, అలాగే శ్వేత గారు చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు తయారుగా ఉన్నాయండి. మరి వీటి గురించి మన న్యాయ నిర్ణేత ఏమంటారో తెలుసుకుందాం. హాయ్ నీరజ. మరి రాధిక గారు వెజ్ దాల్ రైస్ చేశారండి, అలాగే శ్వేత గారు డ్రై ఫ్రూట్ లడ్డు చేశారు. రెండు మీ ముందున్నాయి. నేను టేస్ట్ చేసి ఎంత టేస్టీగా ఉన్నాయి చెప్పగలను, కానీ దానిలో న్యూట్రిషనల్ వాల్యూ కానీ అది అందరికీ ఎంత మంచి చేస్తుందో మీరు మాత్రమే చెప్పగలరు. ఈ వెజిటేబుల్ దాల్ రైస్ రైట్ మీరు చేశారు కదా, సో దీంట్లో ఏంటంటే ఆల్ వెజిటేబుల్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్ అందరికీ తెలిసిన విషయమే, వెజిటేబుల్స్లో ఫైబర్ ఉంటుంది, సో ఇట్ రిలీవ్స్ కాన్స్టిపేషన్ అండ్ వైటమిన్స్ వల్ల గ్రోత్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ విల్ కమ్. అండ్ ముఖ్యంగా దాల్, చాలామంది పిల్లలు దాల్ తినడానికి చాలా సతాయిస్తారు, అండ్ ఈ రకంగా వాళ్ళకి మనం దాల్ ఇంటికి ఇవ్వగలం కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఫుడ్. అండ్ ఇంకా మీరు చాలా వెజిటేబుల్స్తో పాటు గార్లిక్ కర్రీ కూడా యాడ్ చేసి ఉంటారు. సో యూజువలీ గార్లిక్ దే సే దాట్ ఈవెన్ ఫర్ హార్ట్కి, హృదయానికి, బ్లడ్ సప్లైకి చాలా బాగా పనిచేస్తుందని. డెఫినెట్లీ ఇట్స్ ఏ వెరీ బెస్ట్ ఫుడ్. అండ్ కమింగ్ టు యువర్ దిస్ థింగ్ శ్వేత, ఇది మీ డ్రై ఫుడ్ చూడడానికే చాలా కలర్ఫుల్గా నోట్లో నూరించే విధంగా ఉంది. సో జీడిపప్పు, బాదం పప్పు అండ్ ద్రాక్ష, పిస్తా ఇవన్నీ వేశారు కదా మీరు దీంట్లో. ఆల్ దీస్ నట్స్ కానీ, ద్రాక్ష కానీ, సో దే ఆల్ గివ్ ద మోస్ట్ వైటమిన్స్ అండ్ అగైన్ దే ఆర్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ కిందకే వస్తాయి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, పిల్లలకి ముఖ్యంగా ఆల్మండ్స్, బాదం పప్పు అసలు నానబెట్టి తెల్లారి పెట్టాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి చాలామంది చేసేదే. సో రోజు మనం వెనకాల పడి ఏమైనా బతిమలాడిరా, ఆల్మండ్స్ ఎందుకని రా అని చెప్పేదానికన్నా దిస్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ యూ కెన్ గివ్ దెమ్. సో ఈ ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ అది ఉంటుంది కాబట్టి యంగ్ లేడీస్లో అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఇట్స్ ద బెస్ట్ ఫుడ్. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఒకప్పుడు ఇట్స్ ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వేరుశనగ పప్పు ఉండలు సప్లై చేసేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఎందుకంటే రిచ్ ఐరన్ కంటెంట్ ఉంటుందని. సో వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ సప్లై చేయలేరు కదా గవర్నమెంట్ కదా, సో అందుకని ఈ రకంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇవాళ రేపు యంగ్ లేడీస్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ అన్మ్యారీడ్ గర్ల్స్, చాలా డైటింగ్ లవ్ అని చెప్పి దే డోంట్ ఈట్ వెల్, సో అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి ఒక్క లడ్డు తింటే చాలు పర్ డే దే విల్ బీ సో ఎనర్జెటిక్. అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంది, చాలామంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు యంగ్ లేడీస్, ప్రీ ఐ మీన్ అన్మ్యారీడ్ గర్ల్స్, అంటే హెవీ బ్లీడింగ్స్ అలా ఉండి ఐరన్ లాస్ ఉండడం వల్ల బ్లడ్ లాస్, హెమోగ్లోబిన్ కంటెంట్ తగ్గిపోయిన వాళ్ళలో కూడాను. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఐడియా. అందరూ మదర్స్ చేయగలిగి వాళ్ళ పిల్లలకి పెట్టగలిగితే మందుల కోసం మా దాకా రావాల్సిన పని లేదు. ఐ థింక్ ఫుడ్తోనే యూ కెన్ డూ సమ్ మిరాకల్స్ ఫర్ దాట్. సో ఇప్పుడు నాకేమో చాలా పెద్ద పరీక్ష పెట్టారు. సో కెన్ యూ గెస్ నీరజ విచ్ ఇస్ ద బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్? ఐ థింక్ ఐ టు అంటే న్యూట్రిషన్ వాల్యూస్ గురించి నేను చెప్పాను కాబట్టి మీకు యూ కెన్ హ్యావ్ ఎ గెస్. ఐ వుడ్ లవ్ టు, కానీ బికాజ్ నాకు అంత పెద్ద బాధ్యత తీసుకొని సో వాళ్ళిద్దరికి టెన్షన్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో కెన్ యూ హెల్ప్ మీ అని అడుగుతున్నాను కదండి, చెప్పేయండి. సో మీ ఇద్దరులో యూ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్, సో మీరు ఎవరు ఇది చెప్తారని గెస్ట్ చేయగలుగుతున్నారు చెప్పండి. ఓకే దెన్ ఫైనలీ నేనే చెప్తాను. అయితే టెన్షన్ ఎందుకు చెప్పేయమంటారా? చెప్పండి. యూఆర్ నాట్ లుకింగ్ టెన్స్డ్, అందుకని కొంచెంసేపు ఆగి చెప్తాను అనుకుంటున్నాను. So the first prize goes to laddu only. Yes. Thank you. I thought so. Congratulations. Thank congratulations you. Shweta. And this is a gift from Aha Amy Ruchi, not thank from you me. So much. And once again for your participation, congratulations. Meerandaru Aha Amy Ruchi lo Radhika garu Shweta garu chesina vantalu chusaru kada, vaatiki entha nutritional value undo Dr. Arun garu kuda chepparu. So intlo me try cheyandi. Vache episode varaku selavu teeskuntanu. Bye. Gift Campus sponsored by Electron Home Appliances.
వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.